నారా లోకేష్ గారు గురించి మాట్లాడాలంటే, ఆయన కమిట్మెంట్ కేవలం మాటల కమిట్మెంట్ కాదండి, ఆయన ఎప్పుడు చేసి చూపిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా సాధికారత అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అనేది. దానికి ఒక ఉదాహరణ నేనే. నాకు పెళ్ళైనప్పుడు నా వయసు చాలా చిన్న వయసు అండి, నేను 19 సంవత్సరాలే. అయినా నేను నా కళలో విజయం సాధించాలని ఆయన ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసేవారు. నేను పై చదువులు చదవటానికి అమెరికాకి వెళ్ళటానికి ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళాను పెళ్ళైన తర్వాత నేను అమెరికాకి పై చదువుల కోసం. అదే కాకుండా బయటకు వెళ్ళి వేరే కంపెనీలో వేరే పరిశ్రమల్లో పనిచేయాలన్నా కూడా ఆ ఎక్స్పోజర్ కోసం కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నేను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా కంపెనీ నడుపుగలుగుతున్నానంటే, అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. ఆయన విజన్ ఏంటంటే, ఎటువంటి సపోర్ట్ నాకు అందించారో అటువంటి సపోర్ట్ మంగళగిరిలో ఉన్న మహిళలందరికీ, ఆయన అమ్మలు కానివ్వండి, లేకపోతే అవ్వలు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, వాళ్ళందరికీ అందించాలనేది ఆయన విజన్, ఆయన హార్డ్ వర్క్ అంతా. అదే కాకుండా ఏ కంపెనీలో హెరిటేజ్ ఫుడ్స్లో నేను పనిచేస్తున్నాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అదే కంపెనీలో నారా లోకేష్ గారు కూడా పనిచేయటం జరిగింది ఇంతకుముందు. ఆ కంపెనీలో ప్రతిరోజు మేము మహిళా రైతుల స్టోరీస్ గురించి వినేవాళ్ళమి, చూసేవాళ్ళమి. రాత్రిం పగలు గ్రామాల్లో మహిళలు కష్టపడి పాలు ఉత్పత్తి చేసి మా కంపెనీకి అందిస్తే వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా చూసేవాళ్ళమి. ఆదాయంతో పాటు వాళ్ళకి కేవలం డబ్బులే కాదు, కానీ వాళ్ళ గ్రామంలో, వాళ్ళ సొసైటీలో, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ విలువ కూడా చాలా పెరిగేది. ఇది చూసి మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ కలిగింది. మేము కూడా ముందు ఏం చేసినా కూడా మహిళల మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి, మహిళలకి ఒక ఆదాయం వచ్చేలా చూడాలి అని అప్పుడే మేము డిసైడ్ అయిపోయాము. ఏ సాటిస్ఫాక్షన్ ఏదైతే అప్పుడు వచ్చేదో దానికన్నా మించి ఎక్కువ సాటిస్ఫాక్షన్ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ సక్సెస్ ద్వారా మాకు కలుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది.